ఏందండి అది వాళ్ళ కర్మ మేము ఏం చేయాలా మేము నేను మీకు యాది ఉంటుంది మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూసోబెట్టి బేసిన్లు లేవు బేసేజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయిట్ ఏఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చికోట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సేవాలు ఏం సాధించిండ్రు ఒకటి టీఎంసీ సాధించిండ్రా కృష్ణాల పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం మాట్లాడితే బస్తీమే సేవాలని తొడగొట్టి సుప్రీంకోర్టు పోవడం ఏమైనా తెచ్చిండ్రా చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చింద్రా ఇలా మెయిన్ తెచ్చినాం సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్వీన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక ముప్పై నలభై ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకు నా చిన్నవాడైనా సెవెన్ టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా వందల టీఎంసీలు నీళ్ళు తీసుకుంటున్నాం ఇట్లా చేసుకోమని చెప్పినాం ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడాగా వస్తుంది నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం మాకు అధికారం లేదు రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకపోండి మీరు కడుపు నిండా తీసుకోండి మాకు అభ్యక్షన్ లేదని చెప్పినాం మేము తీసుకుంటాం మీరు కూడా తీసుకోండి అని చెప్పిన అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక క్షణం కూడా దానికి క్షమించాం క్వశ్చన్ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్ళు గోదావరిలో ఉన్నాయి గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు రెండు రాష్ట్రాలు ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా మేము బేసిన్లు పెట్టాం బేషజాలు పెట్టం అడ్డం పెట్టం చిల్లర పంచాయతీలతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం మేము దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం మాకు రెండు నాలుకలు లేవు